ఏమో పులుగు ఉంది కదా, ఏం ఏం పులుగు అంటారు దాన్ని? అదే సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినోద్ కిచెన్ అండ్ ఆర్ట్స్. ఎప్పుడు వంటలే కాదు ఇలా ప్రకృతిని కూడా చూపిద్దామని వచ్చేసాను ఈరోజు ఈవినింగ్ వాక్ చేసుకుంటూ. రేపేమీ ఈరోజు వీడియో ఏమీ పోస్ట్ చేయలేదు అనుకుంటున్నాను, కొంచెం ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల నేనేమి వీడియో పోస్ట్ చేయలేదు. సో ఇలా సాయంత్రం వాకింగ్కి వస్తూ ఇలా పొలంలోకి దిగేసాను, వేరే వాళ్ళ పొలంలోకి. సో వాళ్ళు శనగకాయలు తిందామని చెప్పారు, వేరు శనగకాయలు. సో తిందామని వచ్చాను. సో కనిపిస్తుందా మా ఊరు బయట, ఊరు వెనకాల వేరుశనగ పంట. ఇది తినడానికి వచ్చాను ఈరోజు. నువ్వు కనిపిస్తావా? చెయ్యి ఊపిట్లా ఊపు. కనిపిస్తానా చూడు. గడ్డికి వస్తుంది. సో మీకు ఇంకోటి షేర్ చేసుకుంటున్నాను, వాకింగ్ వస్తూ వస్తుంటే ఇది దొరికింది రోడ్డు పక్కలో. సో ఇంట్లో ఏదో ఏ దానికైనా యూజ్ అవుతుంది కదా అని తీసుకొని వచ్చాను. సో కిచెన్లో ఉన్నప్పుడు ఏది వదిలిపెట్టుకోడు కదా, సో ఏదో దానికి యూజ్ అవుతుందని తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు శనగకాయలు ఒక చెట్టు పీక్కున్నాం, ఇంతవరకు పీకిచ్చింది అవ్వ నాకు. యాద్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో, నాకు తెలియదు యాద్ పీకాలని. యాద ఇంకా అవ్వలేదు, ఇంకా 20 డేస్ 15 డేస్ అయితేనే ఇంకా ఇంకా బలచాలి కాయలు. సో నాకు తెలియదు ఏ చెట్టు పీకాలని, అందుకు పీకిస్తుంది. ఇంకా దాంట్లో కూడా ఇంకా రావట్లేదు. ఈసారి వర్షాలేం బాగా పడ్డాయి కానీ పంటలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఫుల్ గ్రీనరీగా ఉంది మాది ఇయర్ అంతా. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు, వర్షాలు ఎలా వస్తాయో. ఈ చెట్లు బాగున్నాయి చూడండి. సో సన్లైట్ కూడా ఇప్పుడిప్పుడు బాగా వచ్చినట్టుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో వీడియో తీస్తున్నాను, బ్యాక్ సైడ్ మీకు చూపిస్తా. సో చూస్తున్నారు కదా సన్సెట్ ఎంత బాగా ఉందో మా ఊర్లో. సో ఫుల్ క్రౌడ్ వేసి చూపిస్తాను చూడండి. ఓ ఇది వచ్చాయి, ఇంకా అంత పలసలే కదా ఇంకా ఇవి. ఏమి ఇక్కడ అంతా నీళ్ళు కూడా వచ్చినాయి సార్, ఏమో అక్కడక్కడ గుంతలో నీళ్ళు ఉన్నాయి.
పెట్టేస్తున్నా నీ తను యూట్యూబ్ లో వద్దు వద్దు ఎలా వద్దు వద్దమా కనిపిస్తాడా చూడు వీడియోలో హాయ్ చెప్పు వాళ్ళకి బాయ్ 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 హాయ్ హాయ్ అను హాయ్ హాయ్ ముస్లిం చూడు ఎట్లుందో నా చెప్పప్ప నువ్వు చెప్పేస్తా చేయి ఇట్లా టాటా బట్ వాళ్ళకి ఎవరికి భయస్తా ఉన్నారా చూడు నాకే నాకే యావదో ఇస్తాము అని చెప్తారు నాకే ఇవ్వలేదు ఇంకా నీ కాదా మా ఇట్లా ముసలి వాళ్ళకి నీ ఎట్లా కాదా ఉండి ఆఫ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇది మా ఊరు ఎంట్రన్స్ సో ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోకి మా పల్లెటూరు అందాలు వీడియోలో చూసే ఉంటారు అనుకుంటా ఇది సో అది దాంట్లో కొంచెం ముందే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఒక్కొక్కసారి క్లారిటీ మిస్ అవుతుంది సో ఇప్పుడు నా వాకింగ్ ముగిసిపోయింది సో నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా వాకింగ్ చేస్తూ ఒక బ్లాగ్ చేస్తానని సో ఏది వీడియో లేకుండేదానికి నేను ఇలా చేయాల్సి వచ్చింది డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి కదా అని సో చూస్తున్నారు కదా ఇది మా ఊరు ఎంట్రన్స్ ఇది అక్కడ ఉన్నవి అన్నీ చూస్తారనుకుంటున్నా పల్లెటూరు అందాలు ఒక వీడియోలో మీరు ఇది మా ఊరు బస్ స్టాండ్ ఫస్ట్ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తుంటుంది సో దాని గురించి ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తాను తొందరలోనే సో దాని గురించి చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి సో అది కూడా మీకు తొందరలో పోస్ట్ చేస్తాను చాలా వీడియోస్ ఉన్నాయి బాయ్ ఏదో ఒక మైక్ బుక్ చేస్తాను అది వచ్చిన తర్వాత చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నేను పోస్ట్ చేయడానికి సో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి చైల్డ్హుడ్వి అవన్నీ పోస్ట్ చేస్తాను మీకు అది తొందరలోనే సో ఒక చెప్పాను కదా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఒక మంచి వీడియో మీకు పోస్ట్ చేస్తానని సో అది కూడా దానికోసం అంతా రెడీ చేసుకుంటున్నాను సో అంతే ఫ్రెండ్స్ నా ఈవినింగ్ వాక్ ముగిసిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్. సో అక్కడ సన్సెట్ బాగా కనిపిస్తున్నారు కానీ అది ఒక ఫోటో తీసుకుంటాను.